CMTV వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ ఎంపిక పోటీలు. గోదావరి కని సింగనేర్ స్టేడియంలో ఆదివారం నాడు కరీంనగర్ ఉమ్మడి జిల్లా సాఫ్ట్ బాల్ గేమ్ అండర్ 10-12 సంబంధించిన ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్ 10-12 ఏండ్ల వయసున్న సాఫ్ట్ బాల్ క్రీడాకారులకు ఈ పోటీలు జరగ్గా ఎంపికైన అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాడబోయిన సత్యం తెలిపారు. ఈరోజు సాఫ్ట్ బాల్ జిల్లా టీం ఎంపిక కార్యక్రమాన్ని గోదావరికంలో చేపట్టడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్ 10 అండర్ 12 ఎంపిక పోటీల కార్యక్రమం రాష్ట్ర స్థాయి టోర్నమెంటు మెదక్ లోపల 15, 16, 17 తేదీల లోపల నిర్వహిస్తున్నందున ఇక్కడ కరీంనగర్ జిల్లా ఉమ్మడి టీమును సెలెక్ట్ చేయడానికి ఈరోజు సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు కార్యక్రమానికి హాజరైనటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. పెద్దపల్లి కరీంనగర్ ఉమ్మడి జిల్లాల ఎంపికైనటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మన జిల్లాకు పేరు వచ్చే విధంగా ఈరోజు ఎంపికైనటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా కృషి చేయాలని చెప్పి రాబోయే రోజుల లోపల రాష్ట్రంలో జరిగేటటువంటి అన్ని సాఫ్ట్ బాల్ పోటీల లోపల ఎంపికైనటువంటి పిల్లలు మన జిల్లా పేరును మన స్కూళ్ళ పేరును అన్నింటికి కూడా నిలబెట్టే విధంగా విద్యార్థిని విద్యార్థులందరూ కృషి చేసి ప్రతిరోజు తమకున్నటువంటి సామర్థ్యాన్ని పరిష్కరించుకునేందుకు ప్రతిరోజు శిక్షణ కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ప్రతి స్కూల్లో పీఈటీలు ఉన్నారు వారికి మా జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రత్యేకంగా వారందరికీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎక్కడ కూడా పిల్లలు ఇబ్బందులు పడకుండా రాబోయే రోజుల లోపల ఉమ్మడి జిల్లాలోని అన్ని స్కూళ్ళ లోపల సాఫ్ట్ బాల్కు సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము రూపొందించడం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి గవర్నమెంట్ స్కూల్లో చదివేటటువంటి పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంతో యాక్టివ్ తోటి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రాష్ట్ర స్థాయి లోపల దేశస్థాయి లోపల ఆడే విధంగా తెలంగాణకే పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ముప్పిడి సత్యప్రసాద్, టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ నగరూరి రాజు, నేరడి శ్రీనివాస్, ధర్మారం మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ ఎం దీనా, సంఘం సభ్యులు ఎం కృష్ణమూర్తి గౌడ్, పీఈటి కొమరయ్య, షబ్బీర్, వేణులు పాల్గొన్నారు. గోదావరి కని జవహర్ నగర్ చెందిన సింగరేణి గని కార్మికుడు సాధుల శ్రీధర్, సిరిల కుమారుడు వివాన్ మొదటి పుట్టినరోజు వేడుకలను ఈరోజు లెనిన్ నగర్లోని ఆదరణ బాల సంరక్షణ సమితిలో ఘనంగా జరుపుకున్నారు. ఆజిటు ఏరియాలో పనిచేస్తున్న శ్రీధర్ తన భార్య కూతురుతో వచ్చి కేక్ కట్ చేసిన అనంతరం పిల్లలకు అవసరమైన పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, నిత్యావసర సరుకులు, 25 కిలోల బియ్యం అందజేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఇది చూడండి. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు చంద్రకళ, వేణుగోపాల్, దస్తగిరి, నూరుద్దీన్, నసీర్, గురుమూర్తి, ఆశ్రమ వాసులు లక్ష్మి, శ్రీనివాస్, సిహెచ్ కృష్ణలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ ఎంపిక పోటీలు. ఆదరణ బాల సంరక్షణ సమితిలో వివాన్ జన్మదిన వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.